ప్రజల సొమ్మును దోచిపెట్టడానికి వీలుగా సీఎం జగన్ ముఖ్యమంత్రి గ్యారంటీ లెటర్స్ ఇస్తున్నారని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి ఫైనాన్షియల్ రూల్స్ కు విరుద్ధంగా జగన్ కి నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు వ్యక్తులకు వచ్చే ఏడాది చెల్లింపులు చేస్తామంటూ గ్యారంటీ లెటర్స్ ఇస్తున్నారని పట్టాభిరామ్ మండిపడ్డారు నేను ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మీకు అధికారం మెగా ఇంజనీరింగ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక సంవత్సరం తర్వాత పలానా తేదీన మీకు పేమెంట్ ఇస్తామని గ్యారంటీ లెటర్లు ఇచ్చేటటువంటి అధికారం మీకెక్కడిది శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా డిపార్ట్మెంటల్ అలకేషన్ జరగకుండా మీరు ఏ అధికారంతో ఈ రోజున ఇటువంటి గ్యారంటీ లెటర్స్ ఇస్తా ఉన్నారు ఏ రూల్స్ ప్రకారం ఇస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పడుకోబెట్టి ఇవాళ ఎక్కడా కూడా నిధులు ఇవ్వకుండా నిధులు విడుదల చేయకుండా చెల్లింపులు చేయకుండా కేవలం తనకి ప్రీతి పాత్రమైనటువంటి కంపెనీలు ఏ కంపెనీలు అయితే భారీగా తమకి తమ జేబులు నింపుతాయో ఆ కంపెనీలకే ఇవాళ రూల్స్ విరుద్ధంగా ఈ రకంగా ప్రభుత్వ గ్యారెంటీలు ఇచ్చి మరి వాళ్ళకి దోచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దోపిడీ గ్యారెంటీ స్కీమ్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆరోగ్యశ్రీ బిల్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ రోడ్ వర్క్స్ సంబంధించి కానీ నీటి సరఫరా బిల్లులు పెండింగ్ కానీ ఇటువంటి అనేక అంశాలు నేను ఏదైతే లేవనెత్తానో మరి ఆ చెల్లింపులకి ఏంటో నీ గ్యారంటీ ఆ చెల్లింపులు ఎప్పుడు చెల్లిస్తావు ఇవాళ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడతా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్ని ఆగిపోయాయంటే ఇదిగో మీ నిర్వాహకం వల్ల ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతూ ఉన్నాం ఇవాళ ఊరూరు తిరిగి మెడికల్ క్యాంపులు పెట్టడం కాదు ఆరోగ్య సురక్ష అది ఇది అని చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు ముందు హాస్పిటల్స్ బిల్లులు చెల్లించండా టైం అయిపోయింది ఇరవై ఏడు అంటే ఇంకెక్కువ రోజులు లేదు ఇంకొక వారం రోజుల్లో ఆరోగ్యశ్రీ సేవలన్నీ నిలిచిపోని హాస్పిటల్స్ లో మరి పేదవాడి ఆరోగ్యానికి ఏంటి భద్రత అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం బిల్లులు కావాలి కోర్టుకెళితే బెదిరింపులు గురి చేస్తా ఉన్నారు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి నీ రౌడీజం ఇంకా ఎక్కువ రోజులు చల్ల చల్లదు ఇవాళ మేము లేవనెత్తినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి తక్షణమే ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలి అదే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఎన్నికలకు ముందు ఇక నాకు ఎలాగో అధికారం రాదు ఇక నాకు ఎలాగో ప్రజల అవకాశం ఇవ్వరు అని చెప్పి భవిష్యత్తులకి వచ్చే సంవత్సరానికి సంబంధించి కూడా ఈ రకంగా తప్పుడు లేఖలు ఇచ్చి డబ్బులు ఉన్నారు దోపిడీని పది రెట్లు పెంచాడు ఈ వాస్తవాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోండి